ఆయన మంత్రి అయినా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు మంత్రి నన్న అహంభావం ఆయనలో ఏమాత్రం కనిపించదు చిన్నపిల్లలతో కలిసి గోలీలాడతారు తాటి చెట్లెక్కి స్వయంగా కళ్ళు గీస్తారు ఎంత ఎదిగినా ఎప్పటికీ నేను మీ వాడినే అని చెబుతుంటారు సొంత పొలంలో రైతు కూలీగా మారిపోతారు నాట్లు వేస్తారు ఎప్పుడు పెదాలపై చెరగని చిరునవ్వు ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతం ఆయన ధ్యాస శ్వాస నియోజకవర్గ ప్రజలు తెలంగాణ మాండలేకంలో మాట్లాడడం అంటే ఆయనకు అత్యంత ఇష్టం ఐదు సార్లు శాసనసభ్యులుగా ఒకసారి పార్లమెంటు సభ్యులుగా విజయకేతనం ఎగురవేసిన డైనమిక్ లీడర్ రావు రాజకీయాల్లో డైనమిక్ లీడర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట నిత్యం ప్రజాక్షేత్రంలో మెలగడం ప్రజా సమస్యలు పరిష్కరించడం ఆయన నిరంతర ప్రక్రియ నిత్యం ప్రజా సంక్షేమం కోసం తన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించే దయాకర్రావును అందరూ దయన్నా అని పిలుస్తారు చిత్తశుద్దికి నిజాయితీకి పట్టుదలకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తుందని నమ్మి ఆయన రాజకీయంగా అంచులంచెలుగా ఎదిగారు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రం ఎడారి అవుతుందంటూ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు సైతం వెళ్లారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆ వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా మండల కేంద్రమైన పర్వతగిరిలో పంతొమ్మిది వందల ఆరు జూలై నాలుగవ తేదీన జన్మించారు స్థానిక పాఠశాలలో అభ్యసించారు వరంగల్లోని సీకేఎం కళాశాల నుంచి ఆయన బీకాం పూర్తి చేశారు సమాజాన్ని ప్రజా సమస్యలను అధ్యయనం చేసిన దయాకర్ రావు సమకాలిక రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుని ప్రతిరోజు వార్తల్లోని వ్యక్తిగా చలామణి అవుతూ వచ్చారు మంత్రిగా ఉన్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి ఇక్కడ ఆయనకు పొలాలున్నాయి ఇక్కడ సాగే వ్యవసాయ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుంటారు తన వద్దకు వచ్చిన అన్ని వినతి పత్రాలను తప్పనిసరిగా చూడటం ఎర్రబెల్లి దయాకర్ కు అలవాటు ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించడం దయాకర్ రావు ప్రత్యేకత సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధి ఉన్నప్పుడు ప్రభుత్వ విప్పుగా మూడు సార్లు వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేసిన దయాకర్ రావు బంగారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట సమితిలో చేరారు నేతృత్వంలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేరి జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పదవి నుండి తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నాయకుని స్థాయికి దిగారు ఎర్రబెల్లి దయాకర్రావు పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికలలో వర్ధనపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయం ఎర్రబెల్ల దయాకర్ రావు ను వరించింది రెండు పేల నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధనపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు రెండు పేల తొమ్మిది శాసనసభ ఎన్నికలలో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు రెండు పేల పద్నాలుగులో తిరిగి పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఐదు సార్లు వరుసగా శాసనసభకు ఎన్నికైన నాయకునిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు ఆదివారం అంతకుముందు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు వరుసగా ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు రావు సమైక్యవాది నారా చంద్రబాబు నాయుడును ఒప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి రెండు సార్లు అనుకూలంగా లేఖెప్పించిన ఘనత ఆయన సొంతం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ఫిబ్రవరిలో టీఆర్ఎస్ లో చేరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమాన్ని పాలకుర్తి శాసన సభ నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావు కే దక్కింది పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ పేరుతో మంచినీరు ప్లాంట్లు ఏర్పాటు చేసేవారు వర్ధన్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువను తెచ్చారు తాను చేసిన అభివృద్ధి పనుల వలన డబుల్ హ్యాట్రిక్ అంటే ఆరు సార్లు విజయం సాధించిన బహుకొద్ది మంది శాసనసభ్యుల్లో ఒక్కరుగా రికార్డు ఉంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనితీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి